ఇంట్లో కూర ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా, రసం చేసుకోవాలనుకున్నా, పచ్చడితో ఓ ముద్ద తినాలనుకున్నా, ముందు మనకు గుర్తుకు వచ్చే కూరగాయ టమోటా. టమోటా లేదే వంట చేయడం కష్టమవుతుంది మహిళలకు. అసలు ఇంట్లో టమోటా లేకపోతే వంట చేయమంటారు మగాళ్లతో మహిళలు. కొద్ది రోజుల నుంచి టమాటాలు చుక్కలు చూపిస్తున్నాయి. వాటి ధరలు కేజీ ఒక్కో చోట 250 రూపాయల నుంచి 200 కూడా అమ్ముతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. గతంలో ఉల్లిపాయలకు ఇలాంటి రెక్కలు వచ్చేవి ధరల విషయంలో, కానీ ఇప్పుడు టమోటాలకు అలాంటివి డబల్ వచ్చాయని చెప్పుకోవాలి. నిజంగా టమోటా తినాలంటే భయపడుతూ ఉన్నారు మధ్యతరగతి వారు. ఇప్పుడు మార్కెట్లో ఒక్కో చోట 120 నుంచి 200 వరకు కిలో పలుకుతోంది. సుమారు 120 నుంచి 130 అంటే అసలు ఆ టమోటాలు చూడడానికి కూడా బాగాలేదు. చాలా వరకు కుళ్ళిపోయినవి కూడా ఉంటున్నాయి. క్వాలిటీ కావాలనుకుంటే కేజీకి 200 పెట్టాల్సి వస్తుంది. సుమారు 4 రోజుల నుంచి టమాటాలు ఇప్పుడు మనల్ని భయపెడుతూ ఉన్నాయి. ఇలాగే ధరలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆగస్టు చివరి వరకు ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. వ్యవసాయ నిపుణులు చెప్పేది ఇదే. పంట దిగుబడి చాలా వరకు తగ్గుతోంది. దీనివల్ల మార్కెట్లో ఉన్నటువంటి టమాటాలకే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అవడంతో రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది. టమోటా ధర పెరగడంతో సోషల్ మీడియాలో మీమ్స్ ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 2 టమాటాలు తనకు చెప్పకుండా కోసాడన్న ఒకే ఒక్క కారణంతో భర్తను కూడా వదిలేసిందో మహిళ ఇటీవల. అయితే ఇలాంటి సమయంలో ఓ తండ్రి తన కుమార్తె కోసం పెద్ద సాహసమే చేశాడు. ఎందుకంటే తన కుమార్తెకు తులాభారాన్ని నిర్వహించాడు. అది కూడా బంగారం, వెండి, పైసలు, బెల్లంతో కాదు, టమాటాలతో చేశాడు. ఇందుకు ఇది ఎక్కడ జరిగిందంటే ఏపీలోని అనకాపల్లి జిల్లాలోని జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో నగరానికి చెందిన మల్లజగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు బంగారం అంటే బెల్లంతో ముక్కు చెల్లించుకునేందుకు తులాభారం నిర్వహించారు. ఇప్పుడు టమోటాలను బంగారంతో సమానంగా చూస్తున్నారని ఆయన కూడా తన కుమార్తె తులాభారాన్ని టమాటాలతో నిర్వహించారు. సుమారు 40 నుంచి 50 కిలోలు వినియోగించారని తెలుస్తోంది. ముందుగా టమోటాలతో కుమార్తె తులాభారాన్ని కొలిచి ఆ తర్వాత బెల్లం, పంచదార వంటి పదార్థాలతో నిర్వహించారు. వాటిని దేవస్థానానికి అప్పగించారు అప్పారావు ఫ్యామిలీ. అమ్మవారి నిత్యాన్నదానంలో వీటిని ఉపయోగిస్తామని దేవస్థాన అధికారులు తెలియజేశారు. అయితే ఈ తులాభారాన్ని గుడికి వచ్చిన భక్తులందరూ ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ వార్త అయితే అంతటా హల్చల్ చేస్తోంది.